సహోదరి సహోదరులారా ఈరోజు పునీత ప్రోసెస్సు పునీత మార్టీను మరియు నలభై మంది అనుచరులు యొక్క సంస్మరణను కొనియాడుతూ ఉన్నాం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం కంటే ఇంకా ముందుకు వెళితే రోము క్రైస్తవులు పునీత ప్రాసెస్సు పునీత మార్టీను అను పుణ్యాత్ముల పేర్లు స్మరించి గౌరవిస్తుండేవారు వారి పుట్టు పూర్వత్తరాలు తెలియరాకున్నా గానీ రోమన్ వేదసాక్షుల జాబితాలో వీరిని గూర్చి పేర్కొనబడింది ఈ ఇద్దరూ కూడా మెమైటాన్ చెరసాలకు కావలివారు ఒకటవ శతాబ్దంలో మనం రాయప్ప చిన్నప్ప చెన్నప్పగారులను చెప్పుకునే పునీత పేతురు పునీత పావులు అపోస్తులను బంధించింది ఈ చెరసాలలోనే వీరు ఈ చెరసాలలో నిర్బంధితులై ఉండగా ఆ చెరసాల కావలి వారు మరియు మరో నలభై మంది నిర్బంధితులు కూడా రాయప్ప చిన్నప్పగార్ల వేదబోధలు విన్నారు వారి అద్భుతాలు కండ్లారా చూశారు వారి దైవస్థుతులు వీణుల విందుగా అలంకరించారు వళ్ళు పులకరించిపోయారు తమ తమ ఆత్మలు దేవాది దేవునకు అర్పించుకున్నారు క్రీస్తు నిజమైన దేవుడు నరులను రక్షించడానికి దైవ చిత్తం నెరవేర్చిన మనుషోతారి అయిన దైవపుత్రుడు అని నమ్మారు నలభై రెండు మంది కలిసి తమకు జ్ఞాన స్నానం ఇవ్వమని పట్టుబట్టారు అక్కడున్న ఒక బండపై అపోస్త్రులు చిన్న శిలువు గుర్తు వేయగానే ఒక కుళాయిల పైకి నీళ్లు చిందడం మొదలుపెట్టింది ఆ నీటితో నలభై రెండు మందికి జ్ఞానస్నానాలు ఇచ్చారు దేవుని బిడ్డలుగాను క్రీస్తు శరీరమైన శ్రీసభలో సభ్యులుగాను వారు మారిపోయారు భువి దివిగా మారిపోయింది వారికి జైలు అధికారి అయిన పౌలీను వచ్చి ప్రొసెస్సు మార్టిన్ గార్లను ఈ క్రొత్త విశ్వాసంలోనికి వెళ్ళవద్దని చెప్పి చెప్పి విఫలమయ్యాడు పెద్దలకు ఫిర్యాదు చేశాడు జూపిటరు అనగా బృహస్పతి గృహదేవతకు గ్రహదేవతకు మొక్కమని వారికి ఆదేశాలు వచ్చాయి అందుకు ఈ విశ్వాసులు శిరసా వహించినందుకు శిరస వహించినందుకు హింసింపబడ్డారు కొరడాలు చే కొట్టబడ్డారు అంత పెద్ద దేవుని విడిచిపెట్టి ఆయన సృష్టిలో అల్ప వస్తువైన ఒక గ్రహానికి మ్రొక్కడం అంత మూర్ఖత్వం మరొకటి లేదని ఎదురు మాట్లాడారు అందరూ క్రీస్తుని దేవుడిగా రాజుగా అంగీకరించాలని దేవుని గాక అని సవినయముగా మనవి చేశారు ప్రతిఫలంగా వారికి మరణశిక్ష విధింపబడింది ప్రొసెస్సు గారిల తలలు కత్తివేటుకు నేలకు ఒరిగాయి లూసియానా అను ఒక పుణ్య స్త్రీ వారి పవిత్ర వేదసాక్షి కలేభరాల్ని తన స్వంత పొలంలో సమాధి చేయించుకుంది నాలుగవ శతాబ్దంలో వారి సమాధులపై ఒక పెద్ద దేవాలయం నిర్మింపజేసి పోప్ గ్రెగరీ గారి పోప్ గె పోప్ గ్రెగరీ ఘనుడు గారు వారి ఉత్సవం రోజున గొప్ప అర్చనా ప్రసంగం చేశారు ఆ సమయంలో వేలాదిగా హాజరైన ప్రజల్లో అనేక ఆశ్చర్యకర స్వస్థతలు మేలులు విస్తారంగా చోటు చేసుకుని అందరూ విస్తుపోయినంత పనయింది అతి బిగ్గరగా దైవస్థుతులు సెల్పారు తొమ్మిదవ శతాబ్దంలో పునీత ఒకటవ పాస్కల్ జగద్గురువులు పునీతులు ప్రొసెస్సు మార్టినుగారుల అవశేషాల్ని తెప్పించి పునీత పేతురు పెద్ద గుడిలో వారి కొరకే ప్రత్యేకంగా నిర్మింపజేసిన బలిపీఠం క్రింద భద్రపరపు చేశారు గొప్పగా వందనం చేశారు మార్టీను అనగా మార్స్ అంగారక గ్రహ సంబంధమైన అని అర్థం